పోరాటం చేస్తాం జనసేన చాలా బలమైన పోరాటం చేస్తాం సమ సంపూర్ణంగా దహించుకుపోవడానికి వచ్చాను నేను అది గెలిపిస్తుందా నాకు లేదు నాకు నిజంగా నాకు తెలియదు ఈ రోజున నాకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి రాజకీయవేత్త గుర్తుంచు గుర్తుంచుకోవాలి మాట తెలంగాణ నాయకులు ప్రతి ఒక్కరు ఆంధ్రోడు దోచుకున్నాడు ఆంధ్రోళ్ళు దోపిడీదారులు మాట్లాడి మాటలు పన్నె పదిహేను ఒకటిన్నర దశాబ్దం తిట్లు తిన్నారు ఆంధ్ర ప్రజలు వాడి తప్పు లేదు దీంట్లో రోజున మళ్ళీ మర్చిటాకి ఎందుకు విసి నిజంగా తెలంగాణ నాయకులు గౌరవించాలి ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక తెలంగాణ భావన ఉంది ఆంధ్ర నాయకులకి ఆంధ్ర భావన కూడా లేదు వీళ్ళ కుల భావన లేళ్ళకి కులం కులం తప్ప వర్గం నిజంగా కులం ఈరోజు నేను అడుగుతున్నాను కనీసం కుల భావన పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది కులభావన కూడా చచ్చిపోయింది ఈ మధ్యన ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులను చూడండి కాపులు సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఉంటారు అందరూ కలిపి వారి కనీసం వారి కులాలకు చేసుకుని నేను ఆనందపడతాను కనీసం వాళ్ళ కులాలు కూడా చేసుకోవట్లా ఆయన బాగుంటే చాలు మా ముఖ్యమంత్రిగా నవ్వితే చాలు మాకు మాకు అదే కడుపు నిండిపోతుందని చెప్పి వాళ్ళ సొంత కులాలను కూడా తిట్టుకునే స్థాయి గెలిపారు ఈ రోజున అలాగే కాపు ముఖ్యంగా కాపు రిజర్వేషన్లకు సంబంధించి కాపు రిజర్వేషన్లకు సంబంధించి కాపు నిధులకు సంబంధించి ఈ రోజున కాపు కార్పొరేషన్ సంబంధించి ఏ పనులు చేయలేదు కాపు విదేశ విద్యా పథకాన్ని ఆప్ చేసేశారు సో ఒకటి రెండు కాదు వీళ్ళు పే అనేకంగా పేర్చుకుంటే వెళ్ళిపోయారు వీళ్ళు ఈ రోజున సో వచ్చే భవిష్యత్తులో మేము కోరుకుంటుంది కూడా చాలా బలంగా నిజంగా వైసీపీ తాలూకు దాష్టీకాన్ని తట్టుకోవడానికి జనసేనకి చాలా గుండె బలం ఉంది అలాగే ఇది ఒక్క రోజుతోటి వైసీపీ నిన్న ప్లీనరీలు కూడా చూశాను జనసేనని అడుగు పెట్టనే అసెంబ్లీలో అంటే మీరు దిగుచ్చారంట మమ్మల్ని అడుగు ఉంటాను అలాగా ఇది మీరు ఒక అది ఆ తరం వేరే అది మీరు మాట్లాడే తరం వేరు ఆ ఇది జనసేన తరం వేరు అది మర్చిపోకండి ఏ రోజైనా సరే మేము మేము చాలా బలంగా పోరాటం చేస్తాం ఈ పోరాటం వెనక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే నాకు ప్రధానం జనసేనకి ప్రధానం ఇంతమంది యువతున్నారు ఇంతమంది దివ్యాంగులు ఉన్నారు ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు చాలా పారిశ్రామికవేత్తలు ఉన్నారు వీళ్ళందరికీ పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే తప్ప ఎవరి జీవితాల్లో మార్పు రాదు అందుకని ఆ పొలిటికల్ స్టెబిలిటీ ఇవ్వడానికి రోజున ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపొద్దున ఇంకో ప్రభుత్వాలు భవిష్యత్తు అంతకుముందు ఇంకో ప్రభుత్వాలు ఉండి రేపొద్దున జనసేన ఉండొచ్చు కానీ ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఇన్క్లూడింగ్ జనసేనతో సహా ప్రజలే ప్రభువులు ప్రభు ప్రజలే ప్రభువులు మేము అదే నమ్ముతాం ఒక నిషం మాట్లాడు ఒక నిమిషం కూర్చోండి మాట్లాడుతా ఇది ఇదే మాట్లాడు కూర్చు ఇది ఈ దౌర్జన్యాల్ని ఎదుర్కోవాలి ఆపాలి అంటే ప్రతి ఒక్కళ్ళు కొంత తెగించకపోతే మార్పు రాదు పవన్ కళ్యాణ్ ఒక్కటి తెగిస్తే సరిపోదు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఆడవారు మగవారు అని లేకుండా ఒక కామన్ మినిమం ప్రోగ్రాం కింద మీకు నచ్చని మీకు ఏ పథకాలు అయితే నచ్చలేదు వాటికి సంబంధించి మీరు అందరూ ఒక గొడుగు కింద వచ్చి ఉమ్మడిగా పోరాటం చేయకపోతే కలిసి పో పోటీ చేస్తారో నాకు తెలియదు కానీ ఉమ్మడిగా పోరాటం చేయకపోతే మటుకు ఈ రాష్ట్రం బాగుపడదు అందుకని మీ మీద దౌర్జన్యాలు ఎవరిని చేస్తుంటే ప్రతిసారి నేను మాట్లాడతాను నేను గంతుెత్తుతాను నేను గళం ఎత్తుతాను అవసరమైతే నేను వస్తాను కానీ ఒకేసారి నేను అన్ని చోట్ల ప్రత్యక్ష ప్రత్యక్షం అవడానికి నేను సర్వంతర్యాములు కానీ చాలా సగటు మామూలు మనిషిని నేను అందుకని నేను కోరుకునేదల్లా ప్రతి చోట ప్రతి గ్రామంలో మీరు ఎదురు తిరిగే మనస్తత్వం ప్రశ్నించే తత్వం పోరాటం చేసే తత్వం కొంత పోగొట్టుకోవడానికి సిద్ధంగా మీరు సిద్ధపడకపోతే మార్పు రాదు నాకు పిల్లలు ఉన్నారు నాకు వృత్తి ఉంది నా సినిమాల్ని ఆపేస్తారు నా ఆర్థిక నేపథ్యాన్ని మీద కూడా వీళ్ళు దెబ్బ కొడతారు అయినా సిద్ధపడి ఎందుకు వచ్చారంటే నా ఒక్కటి స్వార్థం కోసం చాలా ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఈరోజున మనస్ఫూర్తిగా రిస్క్ చేసి వచ్చాను నేను అధికారం లేదు ఎమ్మెల్యేగా రెండు చోట్ల కక్ష గట్టి ఓడించారు నన్ను అయినా నాకు ఒక ఎందుకంటే నా ప్రజలు బాగుండాలి తెలుగు ప్రజల ఐక్యత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని తెలియజేసుకుంటూ ఈ పోరాటం నిరంతరం సాగుతుంది తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే కొద్ది రోజుల్లో మళ్ళీ మేము ముందుకు వస్తాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై హింద్ ఈ కార్యక్రమానికి సహకరించిన విజయవాడ పట్టణ అధ్యక్షుడు మహేష్ గారికి గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారికి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారికి అదేవిధంగా కృష్ణా జిల్లా అధ్యక్ష